Vijayawada Cultural Academy Arva Varshikocho Vedikalu Ghananga Nirvahincharu. Ee Sandarbhanga Hyderabadiki Chendina Surendranath Brandam Pradarshinchina Kuchipudi Nrutyamshalu Prekshakulaku Kanuvindu Chesayi. Nrutya Pradarshanalu Adyantam Prekshakulanu Visheshanga Akattukunnayi. దుర్గాపురంలోని సంగీత కళాశాలలో విజయవాడ కల్చరల్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ పాత్రికేయులు సి రాఘవాచారి, సినీ నటులు పిల్లా ప్రసాద్, జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన సురేంద్రనాథ్ బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించింది. ఆనంద తాండవం, సూర్యాష్టకం, నాట్యహేళ, కృష్ణలీలలు, జతిస్వరం, తిల్లానా తదితర అంశాలను ప్రదర్శించారు. సురేంద్రనాథ్, సురభి, స్వాతి, సుమలత తదితరులు తమ హావభావాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. కూచిపూడి నృత్యాంశాలు ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సాగాయి. దుర్గాపురం వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. వివిధ రకాల వంటకాలను ఫెస్టివల్లో ప్రదర్శించడంతో పాటు సందర్శకులకు వాటిని విక్రయించారు. విద్యార్థుల్లో వ్యాపార లక్షణాలు పెంపొందించేందుకు ఈ ఫెస్టివల్ నిర్వహించామని పాఠశాల కోఆర్డినేటర్ రమేష్ తెలిపారు. దుర్గాపురంలోని వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫెస్టివల్లో రాజస్థానీ, తమిళ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వివిధ వంటకాలతో పాటు స్వీట్ కార్న్, పిజ్జా, వివిధ రకాలైన పానీయాలను ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలను సందర్శకులకు విక్రయించారు. ఈ సందర్భంగా పాఠశాల కోఆర్డినేటర్ రమేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు, అలాగే వారికి వ్యాపార నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఫెస్టివల్ నిర్వహించామని పేర్కొన్నారు. వాటి యొక్క ఉపయోగాలు తెలియజేస్తున్నారు. పిల్లలు దాదాపు 45 స్టాల్స్ రకరకాల రాష్ట్రాలకి, రకరకాల ప్రాంతాలకి చెందినటువంటి ఆహారాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శించడమే కాకుండా అమ్మటం ద్వారా వాళ్ళు మనీ మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నారు. ఇది మొత్తం కూడా ఒక ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. విందులకు వెళ్తున్నారా? సెలవు దొరికిందంటే చాలు. అనేక మంది తమ కుటుంబాలతో, స్నేహితులతో సరదాగా పార్టీలు చేసుకుంటూనో, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూనో గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో వారు తమకు లభించిన సెలవు దినాలను హాయిగా గడపడం పట్ల అధిక శ్రద్ధాశక్తిని చూపిస్తారు. అయితే వీరు ఆహారం నుంచి ప్రతి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ పార్టీలు, ప్రయాణాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి. చక్కని వ్యాయామ ప్రక్రియలు నిర్వహిస్తూ, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ విందులో పాల్గొనడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సొంత ఇంట్లో ఉన్నా, పరాయి ఊరికి వెళ్లినా వారానికి కనీసం 3 పర్యాయాలు గుండె కండరాలకు సంబంధించిన కార్డియోవాస్క్యులర్ వ్యాయామాలు చేయాలి. అలాగే అతిగా అనిపించే ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదు. విందులో పాల్గొనాలి అంటే తప్పనిసరిగా ఒక క్రమ పద్ధతిని ఏర్పరచుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఉపయోగించే ఔషధాలైన స్టాటిన్స్తో కలిపి ఈ మందులను ఇవ్వడం ద్వారా కొన్ని ప్రాణాంతక దుష్పరిణామాలను నిరోధించవచ్చని ఈ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు కాక్స్2 ఇన్హిబిటర్స్ వంటి ఔషధాల వలన గుండె జబ్బుల్లో ఎదురయ్యే దుష్పరిణామాలను నిరోధించవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయట.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాటమట 8వ డివిజన్లో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్న మాజీ మంత్రి దేవినేని నేకరు. ప్రజలపై 5,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపనున్న ప్రభుత్వం. సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు ఆందోళన. ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను విరమించాలని డిమాండ్. దుర్గగుడిలో కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్న ఆలయ ఈవో రఘునాథ్. ఘనంగా విజయవాడ కల్చరల్ అకాడమీ వార్షికోత్సవం. ప్రేక్షకులను అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.